హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా పీఆర్సీకి కసరత్తు పేరు రివిజన్పై ఉద్యోగులతో చర్చలు వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీటిని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెల్ని యాక్టివేట్ చేసుకోండి அந்த ஆமோ யோகியங்க பிஆர்சி பை நிர்ணயம் మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారుమూ నాగేశ్వరరావు వెల్లడి రివిజన్ పై విద్యుత్ ఉద్యోగులతో చర్చలు అయితే విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై అందరికీ అంద ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాగేశ్వరరావు గారు హామీ ఇచ్చారు వీరు విద్యుత్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో బుధవారం అయ్యారు అయితే సంఘాల ప్రతినిధులు రివిజన్ పై ఉద్యోగుల యొక్క డిమాండ్లను అయితే వివరించడం జరిగిందండి ప్రస్తుత విధానాన్ని కొనసాగిస్తూ సింగిల్ మాస్టర్ స్కేల్స్ అమలు చేయాలని కోరడం జరిగింది అయితే జనక ఉద్యోగులకు సంబంధించినటువంటి అలివెన్స్లు కానివ్వండి ఇతర ఎలివెంట్స్ను యధాధంగా యాజ్ చీజ్గా కొనసాగించాలని వెయిటేజీతో పాటు ఫిట్మెంట్లను అలాగే ఉంచాలని అలా కాని పక్షంలో అధిక ఫిట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందని కోరడం జరిగింది సో ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె విజయానంద మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం సానుకూలకంగా పరిశీలిస్తుందన్నారు అయితే మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల డిమాండ్లను సీఎం జగన్ గారి దృష్టికి తీసుకెళ్తామని వారం రోజుల్లో మరోసారి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో భేటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అయితే వీళ్ళందరికీ కూడా సింగిల్ మాస్టర్ స్కేల్ అమలు చేయాలి ఉద్యోగులకి సంబంధించి అన్ని రకాల అల్వెన్స్ను ఇంతకు ముందులాగే కొనసాగించాలి వైటీజీతో పాటు ఫిట్మెంట్ను అలాగే ఉంచాలన్నారు ఒకవేళ అలా కాని పక్షంలో ఖచ్చితంగా ఫిట్మెంట్ అయితే హైక్ చేయాలండి సో అప్పుడే వీరి యొక్క డిమాండ్లు అయితే నెరవేరుతాయని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా విద్యుత్ ఉద్యోగులు గవర్నమెంట్ని అయితే కోరుతారు

అయితే మరో వన్ వీక్ తర్వాత మరోసారి భేటీ నిర్వహించి అందరూ నిర్ణయం తీసుకుంటాము ఇప్పటికే వన్ మెన్ మిషన్ కమిషన్ నివేదికపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దాన్ని పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోవడం లేదని మంత్రి స్పష్టం చేయడం జరిగింది ఇది నిజంగా ఒక శుభ పరిణామం అని ఎందుకంటే కమిటీ ఇచ్చిన నివేదికపై ఉద్యోగ సంఘాలు వ్యతిరేకత ఉన్నారు కాబట్టి దాని దాని కోసం పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోవడం లేదు సో తదుపరి నిర్ణయాలను కూడా అమలు చేసే విధంగానే చూస్తామని చెప్పడంతో సో ప్ర విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి త్వరలోనే విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ కొత్త పేస్కెల్స్ అయితే అమలు అవుతాయి సో ఉద్యోగులతో కూడా కమిటీ ఏర్పాటు చేసి భేటీలు ఏర్పాటు చేసి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇదండి వాళ్ళు పీఆర్సీకి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే